ఏమండో అయ్య బాగున్నారా? ఈరోజు మనం అల్కపూర్ టౌన్షిప్కి వెళ్తున్నామండి. ఏదైతే మీరు అక్కడ ముందు చూస్తున్నారో అది మై హోమ్ అవుతారు. అక్కడ నుంచి ఒక హార్డ్లీ 5-10 మినిట్స్లో ఏదైతే నేను ఈరోజు చూపించిపోతున్నానో 3 BHK అండి, అల్కపూర్ టౌన్షిప్లో అక్కడికి వెళ్ళిపోతున్నాం. అయితే చాలామంది నా ప్రీవియస్ వీడియోస్ చూసి దాంట్లో ఒక అల్కపూర్ టౌన్షిప్లోనే అండర్ కన్స్ట్రక్షన్ ఒకటి చూపించారండి, అది నెక్స్ట్ ఇయర్ హ్యాండ్ ఓవర్ ఉంది April 2023. కానీ చాలామంది నన్ను రైట్ మూవీని ఏమైనా ఉన్నాయా సార్ అని అడిగితే నేను మీకోసం వెతికి కష్టపడి ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేసానండి. అయితే ఇది టోటల్గా 1.6 ఎకర్స్లో కట్టిన ప్రాపర్టీ అండి. టోటల్గా 130 యూనిట్స్ ఉన్నాయి దీంట్లో. బిల్డర్ వచ్చేసి ఫార్చ్యూన్ వాళ్ళదండి. అయితే మీరు ఏదైతే చూస్తున్నారో ఈ రోడ్డు ఉంది స్ట్రైట్గా మనకి, సో ఆ సైడ్ మీరు చూసేది మొత్తం అల్కపూర్ టౌన్షిప్ అండి. చూస్తున్నారు కదా, ఇది మన ఫ్లాట్ అనమాట. టోటల్గా ఇది వచ్చేసి 1765 SFT అండి. ఎంటర్ అవ్వగానే మనకు మంచి పెద్ద లివింగ్ ఏరియా ఉంది, చూడొచ్చు మీరు. లివింగ్ ఏరియాలోనే మనకి 2 విండోస్ కూడా ఇచ్చారండి. ఇదొక విండో, ఇదొక విండో. సో కొంచెం ప్రైవేట్గా ఉంది. సో ఒకసారి మీరు ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మనకి హాల్, ఇంకా డైనింగ్ ఏరియా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకు పౌడర్ రూమ్ ఉందండి, ఇక్కడ సింక్ కూడా ఉంది. ఒకసారి మీరు ఇంటీరియర్ చేయించుకున్నారంటే ఆ లుక్కి డిఫరెంట్గా ఉంటుంది. అయితే హైలైట్ ఏంటంటే అండి, ఈ ఫ్లాట్ది వెంటిలేషన్ చాలా బాగుందండి. వెంటిలేషన్ ఇది వచ్చేసి మన గెస్ట్ రూమ్ అనమాట. పౌడర్ రూమ్ బయట ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి గెస్ట్ రూమ్లో బాత్రూమ్ రాలేదండి. కానీ టోటల్గా మనకి దీంట్లో 3 బెడ్రూమ్స్, 3 బాత్రూమ్స్ ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ కింద చూసుకుంటే ఏంటంటే మనకి ఇది వచ్చేసి ఇంకా కార్నర్ ఫ్లాట్ అండి, ఇంకా వెస్ట్ ఫేసింగ్ చూస్తున్నారు కదా. సో మనకి 3 సైడ్స్ నుంచి లైట్ అయితే యాంపుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. ఒకసారి మీరు ఇంటీరియర్ చేయించుకున్న తర్వాత దీని లుక్కే డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇది వచ్చేసి మన బాల్కనీ, మీరు చూడొచ్చు బ్యూటిఫుల్గా. ఇక్కడ ఏం రాదండి, కార్నర్ ఫ్లాట్ కాబట్టి మీకు కింద రోడ్డే ఉంది. సో అక్కడ మీకు ఏం బ్లాక్ రాదు, ఏ కన్స్ట్రక్షన్ అక్కడ జరగదు కాబట్టి మీకు లైట్ అనేది ఎప్పటికీ అట్లానే ఉంటుందండి. అది చూస్తున్నారు కదా, అది మొత్తం అల్కపూర్ టౌన్షిప్. అల్కపూర్ టౌన్షిప్ తెలియని వాళ్ళకి నేను అదే అంటే మొత్తం చూపించాను, కానీ ఒకసారి ఈ ప్రాపర్టీ చూపించేసిన తర్వాత నేను మీకు అసలు సరౌండింగ్స్ ఎట్లా ఉన్నాయో కూడా చూపిస్తాను మీకు. అయితే ఈ ఫస్ట్ టైం ఎవరైనా వస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా కొట్టండి, చాలామందికి రీచ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మన యూటిలిటీ ఏరియా అండి. ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ చూసేది ఏంటంటే వాషింగ్ మిషన్ ఫిక్స్ చేసుకోవడానికి అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారా లేదా అనేది, అది కూడా ఇచ్చేసారు. అది చూడొచ్చు కార్నర్ ఫ్లాట్, కింద మీకు ఇక్కడ ఏం రాదు. సో లైట్ అనేది మీకు బ్లాక్ అవ్వదు అనమాట, చూస్తున్నారు కదా. ఇక్కడ మీకు 2 ఫ్యాన్స్ కూడా ఇచ్చారండి, మంచి ప్రీమియం ఫ్యాన్సే ఉన్నాయి. ఇది వచ్చేసి మన మాస్టర్ బెడ్రూమ్, చాలా పెద్దది ఉందండి. చూడొచ్చు మీరు ఇక్కడ కూడా మనకు 2 విండోస్ చూసారా. సో లైట్ అయితే చాలా చాలా బాగుందండి. సో దీంట్లో ఈ బాత్రూమ్ అనమాట, మీరు చూడొచ్చు టైల్స్ కూడా మంచి విట్రిఫైడ్ టైల్స్, అవన్నీ ప్రీమియమే వాడినట్టు మీరు చూడొచ్చు ఇక్కడ. సో బాగుందండి ఫ్లాట్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి మన సెకండ్ బెడ్రూమ్ అండి, థర్డ్ బెడ్రూమ్ చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి 2 విండోస్ ఇచ్చారు. సో లైట్ అనేది మనకి యాంపుల్గా ఉందండి. ఇది వచ్చేసి ఇంకో బాత్రూమ్ అనమాట, ఇది కూడా చూపించేస్తాను మీకు. చూస్తున్నారు కదా ఆ టైల్స్ అవన్నీ ప్రీమియంగానే కనిపిస్తున్నాయి మీకు. ఇంకొకటి చూడండి, అన్నీ మొత్తం ప్రీమియంగానే కనిపించిందండి నాకైతే. సో ఇంకోటి నేను మీకు ఇది కూడా చూపిద్దాం అనుకుంటున్నా. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ కంపెనీ ఎక్విప్మెంట్ వాడుతున్నారని చూపిస్తాను కదా, అదే జాగ్వర్ వాడుతున్నారు ఇక్కడ కూడా. అంటే మంచి క్వాలిటీ ఉన్న ఎక్విప్మెంట్సే వాడుతున్నారు. సో మనకి 2 ఫ్యాన్స్ ఇచ్చారండి. సో అది విషయం మన ప్రాపర్టీ వచ్చేసి. సో కింద మనకి పార్కింగ్ కూడా ఇచ్చారండి, బేస్మెంట్ అయితే లేదు మనకి, ఇదే ఉంది. సెల్లర్ పార్కింగ్ లేదు కానీ బేస్మెంట్ పార్కింగ్ ఉంది. సో మనకి దీంట్లో క్లబ్ హౌస్ కూడా ఉందండి, ఇంకో ఇదే స్విమ్మింగ్ పూల్ అనమాట, చూస్తున్నారు కదా. సో మంచి సెమీ గేటెడ్ కమ్యూనిటీ కాదు కానీ మంచి కమ్యూనిటీ అండి, ఇది పెద్ద కమ్యూనిటీ. మనకి క్లబ్ హౌస్ ఉంది, అన్నీ ఉన్నాయి దీంట్లో. దీనిపైనే జిమ్ ఉంది, ఇంకా ఇది వచ్చేసి మన బ్యాంకెట్ హాల్ కూడా ఉందండి. నేను లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ ఆల్రెడీ ఏదో ఫంక్షన్ జరుగుతుంటే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను వచ్చేసానండి బయటికి. సో ఇది వచ్చేసి మనకి ఇన్వెస్టర్ ఫ్లాట్ అండి. సో నెగోషియేట్ చేయొచ్చు, ప్రైస్ వచ్చేసి 1.25 crores చెప్తున్నారండి. ఇంకా రిజిస్ట్రేషన్ ఒకటి అడిషనల్గా ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ప్రైస్ పెట్టండి సార్ అని. సో అందుకే నేను రివీల్ అయితే చేస్తున్నాను. సో మనకి ఇది 1.25 ప్లస్ రిజిస్ట్రేషన్ కాస్ట్ ఉందండి. అయితే ఆ చివర ఇందాక చూపిస్తానన్నాను కదా ఏరియా ఎట్లా ఉంది అన్నది. సో ఇక్కడ వచ్చేసి మనకి చాలా గ్రీన్గా ఉందండి, చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. అన్నీ ఇట్లాంటి సెమీ గేటెడ్ నుంచి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ మధ్యలో ఉండే రేంజ్లో ఉన్నాయండి. అన్నీ ఒక 100 యూనిట్స్ 200 యూనిట్స్ దాకా ఉండే ఫ్లాట్స్ అనమాట ఇవన్నీ. కొన్ని స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి మీరు చూడొచ్చు అల్కపురి టౌన్షిప్ రోడ్స్ ఇవన్నీ చాలా నీట్గా ఉంటాయండి. ఇంతకుముందు కూడా ఇంకో వీడియోలో చూపించాను కదా, అట్లానే చూపిద్దాం అనుకుంటున్నా. చూడండి ఇక్కడ
సెలూన్ కూడా మంచి ప్రీమియం సెలూనే ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మ్యాట్రసెస్ షాప్ ఒకటి ఉంది. సో షాప్స్ అయితే అన్నీ వచ్చేసినాయండి. ఇంచుమించు మీకు మీకు కావాల్సిన బేసిక్ ఏదైతే నెసెసిటీస్ ఉంటాయో అన్నీ ఉన్నాయి దగ్గరలో, మీకు మీరు చూడొచ్చు. సో అక్కడ చివరిలో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మన మై హోమ్ అవతార్ అండి. సో మై హోమ్ అవతార్ నుంచి హార్డ్లీ ఒక 5-10 మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. సో అదండి విషయం, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక నాకు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చేసి మీకు వచ్చి చూడాలనుకునే వాళ్ళకి నేను విజిట్ కూడా స్కెడ్యూల్ చేయగలుగుతాను. సో మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నచ్చితే మీరు అన్ని వీడియోస్ పాత వీడియోస్ కూడా చూడాలని నేను ఆశిస్తున్నాను. ఒకసారి చూడండి, మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి, మీకు నచ్చితే బాగుంటుంది. బాయ్.